సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యాక అదే ఎన్డీఏ పట్టించుకోలేదు కదా ఆయన. అక్కడ సీట్ మ్యాట్రిక్స్ అంటుంటారు ఢిల్లీలో, సీట్ల ఆధారంగా మాత్రమే పొత్తులు ఎత్తులుంటాయి. ఆ విషయంలో చంద్రబాబు ప్రస్తుతం 3 సీట్లకు పరిమితమైనవాడు. కనీసం రాజ్యసభకు కనుక బీజేపీకి పంపించకుండా ఉంటే 5 సీట్లుండే, అప్పుడు అవసరమైనప్పుడు ఈయన అడుగుతుండేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు అన్ని లేవు, 2 కదా ఉంది మొదట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 8 వచ్చినాయి, కానీ మొన్నటిదాకా అయితే 5 ఉన్నోళ్ళ కింద 6 అప్పుడు లెక్క, 4+2 కదా 6 కనుక ఉండుంటే జగన్ ఈయన మాట ఈయనకి వాల్యూ ఉండుండేది. ఈయన వాళ్ళకి ఇచ్చేసేసి చెడగొట్టుకున్నారు, అది బార్గెనింగ్ కెపాసిటీ. కానీ చంద్రబాబు గారితో పొత్తు కనుక ఓకే చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ దాదాపు 50 అసెంబ్లీ స్థానాలు త్యాగం చేయాల్సి వస్తుందా? అది ఒక నష్టంగా చూడొచ్చా? లేదు, అంత సీన్ ఉండదు. మాక్సిమం ఆయనకు పొత్తు కావాలి, కానీ 50-60 ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇద్దరికి కలిపి అదే ఇవ్వడు ఆయన, బీజేపీకి ఒక్కదానికని కాదు, అన్ని ఇవ్వడు ఆయన. అన్ని ఇస్తే ఇంకేం లేదు, తెలుగుదేశం ఇక్కడ అధికారం అనేది మర్చిపోవచ్చు. అంటే ఇంకా 110 ఉంటాయి వీళ్ళకి. 110 ఏమొస్తా, 110లో అదే 105లో ఎన్ని గెలుస్తారు? 105 గెలవరు కదా, ఇక్కడ కనీసం 50 గెలుస్తారేమో, 40-50 అప్పుడు వీళ్ళు ఇద్దరు గెలవాలి 50లో, అప్పుడు దగ్గర దగ్గర వచ్చి ఓడిపోయినట్టుంటది. వీళ్ళకి 50లో గెలవలేరు కదా అన్ని, 50లో వీళ్ళిద్దరు గెలుపు 15-20 గెలిచారు అనుకోండి, వాళ్ళకి 105లో ఎన్ని గెలుస్తారు? సగం లెక్కేసుకోవాలి, 50%, 65-65 వేసుకుంటే వీళ్ళది గెలిపితే 85, నెక్ టు నెక్ కొద్దిగా తగ్గింది అనుకోండి, అయిపోయినట్టే అప్పుడు.